భారత్ జమైకా స్నేహపూర్వక బంధాలను కొనసాగిస్తుందన్నారు రాష్ట్రపతి కోవింద్. భౌగోళికంగా పరిమితులున్నా పెట్టుబడులు పెరుగుతున్నాయన్నారు. కరోనా టైం వ్యాక్సిన్ సరఫరాలో జమైకాకు భారత్ సహకారం కొనసాగిందన్నారు. ప్రవాసులు రెండు దేశాల మధ్య వారధి లాంటి వారన్నారు. సమాచార సాంకేతిక వైద్యం ఫార్మా క్రీడలు పర్యాటకం రంగాల్లో జమైకాతో కలిసి ముందుకెళ్లేలా చర్యలు తీసుకుంటామన్నారు రామ్నాథ్ కోవింద్. జమైకా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి కోవింద్ ఆ దేశ గవర్నర్ జనరల్ సర్ పాట్రిక్ ఆలిన్తో సమావేశమయ్యారు. కరేబియన్ దేశాన్ని భారత రాష్ట్రపతి సందర్శించడం ఇదే తొలిసారి. ఈ నెల 18 వరకు జమైకాలో పర్యటించనున్నారు రాష్ట్రపతి కోవింద్. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 60 ఏళ్లవుతుండటంతో ఈ పర్యటన జరుగుతోంది.